కృష్ణా జిల్లా ఉయ్యూరు కేసీపీ షుగర్స్ ఫ్యాక్టరీలో చెరుకు క్రష్ ను ప్రారంభించారు కేసీపీ షుగర్స్ యూనిట్ హెడ్ యలమంచిలి సీతారామదాస్. ఈ సందర్భంగా కూలీల కొరత వల్ల చెరుకు సాగు పడిపోయి రైతులు అనాసక్తి చూపిస్తున్నారని, యాంత్రీకరణ మరింత అభివృద్ధి చెందితే చెరుకు సాగు పెరుగుతుందని అన్నారు రైతు సంఘం నాయకులు ఎస్వి కృష్ణారావు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల కూడా చెరుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. చక్కెర పరిశ్రమను సంక్షేమంలోకి రావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే కారణం అని మండిపడ్డారు. కృషిని ప్రారంభించడం జరిగింది. రైతు సోదరులందరికీ తెలియజేసేది అంతగా ఈ సంవత్సరం 4 నుంచి 4.5 లక్షల మధ్యలో మనం చెరుకు గాని కావడం జరుగుతుంది. ఇది వరకు సంవత్సరాలతో సీజన్లతో పోలిస్తే రికవరీ, క్లైమేట్ పెరిగిన, చెరుకు పెరిగిన పంటను చూస్తే లాస్ట్ ఇయర్ మీద బెటర్గా రికవరీ ఉండే ఛాన్స్ కనపడుతుంది. ఫ్యూచర్లో కూడా అందరూ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో అర్హులైన